హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఒక ట్రెండింగ్ బిజినెస్ గురించి చెప్తూ ఉన్నాను. ఈ బిజినెస్లో ఏంటంటే, మీరు పర్ మంత్ వచ్చేసి 5,66,800 రూపీస్ అనేది మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు. అది ఎలాగా, ఏంటి, దాంట్లో అయ్యేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, అలాగే మనకి డైలీ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుంది, ఇన్కమ్ ఎలా ఉంటుంది అనేది మనము తెలుసుకోబోయే ముందర, మొట్టమొదటిగా మీరు ఈ ఛానల్ని ఇప్పుడే కనుక విజిట్ చేసి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ మీద ప్రెస్ చేయండి. లేటెస్ట్ బిజినెస్ ఐడియాస్ మొత్తం మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఆ బిజినెస్ ఏంటి అంటే కనుక, షుగర్ పేషెంట్స్కి సంబంధించిన వాళ్ళకి మనము గోధుమ పిండి, ఇంకా రకరకాల రకరకాల గ్రెయిన్స్తో చేసినటువంటి ఫుడ్ అన్నమాట, దాన్ని మనము సప్లై చేయడము. దీనికి సంబంధించి టోటల్ మనము బిజినెస్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాము. మనకి దీనికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే ఏంటి అంటే కనుక, గ్రైండింగ్ మిషన్ 80,000 రూపీస్ అవుతుంది, అలాగే ప్యాకింగ్ మిషనరీ వచ్చేసి 20,000 రూపీస్ అవుతుంది, డ్రైయర్ వచ్చేసి మనకి 30,000 రూపీస్ అవుతుంది, అదర్స్ ఒక 20,000 అని అనుకుందాము. అంటే రెంట్ కానీ అలాంటివి ఏదైనా ఉంటే టోటల్ మనకి అయ్యే ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1,50,000 అవుతుందన్నమాట. తర్వాత మనకి డైలీ అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్, మనం గ్రెయిన్ ద్వారా కనుక చేయగలిగితే కనుక 95 + 15 అంటే 100 కేజెస్కి సంబంధించి మనకి అప్రాక్సిమేట్లీగా 4,000 రూపీస్ అవుతుంది. అదే కనుక వీట్ తీసుకుంటే కనుక మనకి 1,900 రూపీస్ అవుతుంది అనమాట. ఈ ప్యాకింగ్ ఛార్జ్ వచ్చేసి మనకి 252 × 2 రూపీస్ వేసుకుంటే 500 రూపీస్ అవుతుంది. లేబర్ ఛార్జ్ వచ్చేసి 1,000 × 3 = 3,000 వస్తుంది అనమాట పర్ డే. అలాగే ఎలక్ట్రిసిటీ అండ్ అదర్స్ కనుక తీసుకుంటే 200 రూపీస్ అవుతుంది. టోటల్ డైలీ మనకు అయ్యేది ఎక్స్పెన్సెస్ వచ్చేసి 8,200 రూపీస్ అవుతుంది. మనకి 100 కేజీస్ మీద వచ్చే ఇన్కమ్ ఎలా ఉంటుందో చూద్దాము. 250 ప్యాక్స్ మనము చేయొచ్చు అన్నమాట. దీంట్లో 400 గ్రామ్స్వి మనకి ప్యాక్ వచ్చేసి 250 × 120 అవుతాయి. మనకి ఎంఆర్పి వచ్చేసి ఒక ప్యాకెట్ వచ్చి 135 రూపీస్ ఉంటుంది. మనకి టోటల్గా 30,000 రూపీస్ అనేది అమౌంట్ వస్తుంది అనమాట ఎంఆర్పికి కనుక మనం సేల్ చేస్తే. మనకైన ఖర్చు వచ్చేసి 8,200 రూపీస్ అవుతుందన్నమాట. అంటే ఓవరాల్గా మనకు 30,000లోంచి 8,200 రూపీస్ మైనస్ చేస్తే కనుక 21,800 రూపీస్ అనేది వస్తుందన్నమాట. అంటే ప్రాఫిట్ పర్ డే మనకు వచ్చేసి 21,800 రూపీస్ అవుతుంది. అలాగే పర్ మంత్ కనుక మనము 26 డేస్ కనుక వర్క్ చేస్తే మనకి 21,800 × 26 దట్ ఈస్ ఈక్వల్ టు 5,66,800 రూపీస్ అనేది మనకి వస్తుందన్నమాట. అంటే ప్రాఫిట్ పర్ మంత్ వచ్చేసి ఈ బిజినెస్ మీద మనకి 5,66,800 రూపీస్ అనేది వస్తుందన్నమాట. సో మీరు ఇది స్మాల్ బిజినెస్గా అయినా చేయొచ్చు, అలాగే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్ కూడా చేయవచ్చు. దీని మీద ప్రాఫిట్స్ అనేది 100 కేజీస్కి ఇలా ఉంటాయి. సో మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక ఇది మంచి బూమ్ ఉండేటటువంటి బిజినెస్. ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత కావచ్చు, ఎప్పటికీ కూడా ఇది బిజినెస్ అనేది మనము హ్యాపీగా చేసుకోవచ్చు. దీంట్లో మార్కెటింగ్ అనేది మనకి పెద్ద సమస్య ఏం కాదు. హోల్సేలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనం కన్సల్ట్ అయితే వాళ్ళే పర్చేస్ చేసుకుంటారు మంచి క్వాలిటీ కనుక ఇస్తే. అలాగే రీటైల్ షాప్లో కూడా మనము ఇవ్వచ్చు. మనకు వచ్చే ప్రాఫిట్లో కొంత ప్రాఫిట్ అనేది వాళ్ళకి కనుక ఇవ్వగలిగితే మనకి మంచి ప్రాఫిట్ వస్తుంది. ఇది మనం ఇచ్చేటటువంటి మంచి క్వాలిటీ దాని మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. ప్యాకింగ్ కూడా అట్రాక్షన్గా చేసి మనం కనుక ప్రొవైడ్ చేస్తే మంచి ప్రాఫిట్స్ పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్ప